హాయ్ అండి నమస్తే నేను మీ భార్గవి వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట ఈ రోజు సూపర్ టేస్టీగా ఉండే టమాటా రైస్ ని చేసి చూపించబోతున్నాను ఇప్పుడు నేను చూపించిపోయే టమాటా రైస్ లేదా పులో కొంచెం ప్రాసెస్ డిఫరెంట్ గా ఉంటుందండి మనం నార్మల్ గా రెగ్యులర్ గా చేసుకునే టమాటా రైస్ తో కంపేర్ చేసుకుంటే సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో చాలా తక్కువ టైంలోనే లోనే ది బెస్ట్ వరల్డ్స్ ఫేవరెట్ టమాటా రైస్ ని చేసేసుకోవచ్చు అండ్ ఈ టమాటా రైస్ ని కుక్కర్ లో చేస్తున్నాం కాబట్టి చాలా క్విక్ గా త్వరగా లంచ్ బాక్స్ లో కూడా పెట్టేసుకోవచ్చండి అండి సో బిర్యానీతో ఈక్వల్ గా పోటీ పడే టమాటా రైస్ అనమాట నేను ఇప్పుడు చూపించబోతున్నాను ఈ వీడియో చూసి మీరు కూడా ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి సో మరి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా ఫస్ట్ ఈ టమాటా రైస్ తయారు చేసుకోవడానికి రైస్ ని నానపెట్టుకుందాం ఒక గ్లాస్ దాకా బాస్మతి రైస్ తీసుకుని గిన్నెలో వేసుకుని శుభ్రంగా వాష్ చేసి మళ్ళీ నీళ్లు పోసి పది లేదా పదిహేను నిమిషాల పాటు ఈ బియ్యాన్ని నానపెట్టుకోవాలి టైం ఉంటే అరగంట అయినా నానబెట్టుకోవచ్చండి నేను ఇక్కడ బాస్మతి రైస్ యూస్ చేశాను కదా మీరు నార్మల్ రైస్తో అయినా ఈ టమాటా రైస్ని తయారు చేసుకోవచ్చు నెక్స్ట్ టమాటాలని ఉడకపెట్టుకోవాలి దానికోసం ఒక గిన్నె పెట్టుకుని అందులోకి హాఫ్ లీటర్ దాకా వాటర్ని యాడ్ చేసుకోండి ఇందులో నాలుగు టమాటాలని తీసుకోండి మీడియం సైజ్ టమాటాలని తీసుకుని పైన కొద్దిగా కట్ చేసి ఈ వాటర్లో వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి వేసుకోవాలి నేను ఇక్కడ ఎనిమిది దాకా కశ్మీరీ రెడ్ చిల్లీ వేస్తున్నానండి టమాటా రైస్ అనేది కొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసం మీ దగ్గర నార్మల్ ఎండుమిర్చి కనుక ఉంటే రెగ్యులర్గా మనం యూజ్ చేసుకునే ఎండుమిర్చి అయితే నాలుగు నుంచి ఐదు దాకా వేయండి కారం సరిపోతుంది నెక్స్ట్ ఇందులోనే ఎనిమిది నుంచి పది దాకా తొక్క వలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసి కొద్దిగా సాల్ట్ వేసేసి బాయిల్ చేసుకోవాలి సో టమాటా పైన ఉండే తొక్క ఈజీగా ఊడొచ్చేలా ఉడికించుకుంటే సరిపోతుందండి మీడియం ఫ్లేమ్లో ఒక పది పదిహేను నిమిషాల పాటు ఉడికిస్తే ఇవి చక్కగా ఉడికిపోతాయి ఆ తర్వాత స్టవ్ ఆపేసేసి గిన్నెని పక్కకు దించుకుని కొంచెం చల్లారినివ్వండి చేత్త పట్టుకోవడానికి వీలుగా ఉండేంతవరకు చల్లారిన తర్వాత టమాటాల పైన ఉండే తొక్కని తీసేసేయండి తీసేసాక ఈ టమాటాలని ఎండుమిర్చిని అలాగే ఉడకపెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని కూడా పక్కకు తీసేసుకుని మిక్సీ జార్లో వేసి నీళ్లు లేకుండా ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి ఈ టమాటాలని ఉడికించిన నీళ్ళని పడేయద్దండి ఆ వాటర్ని మనం ఎసరి కింద యూజ్ చేసుకోవచ్చు సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫైన్ పేస్ట్లా ప్యూరీలా తయారు చేసుకుని గిన్నెలోకి తీసుకుని పెట్టుకోండి ఇలా తయారు చేసుకున్న టమాటా ప్యూరీని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని రెండు మూడు రోజుల పాటు టమాటా రైస్గా కానీ లేదా ఏదైనా గ్రేవీ కర్రీస్లోకి ప్యూరీలా కానీ యూజ్ చేసుకుని వాడుకోవచ్చు అనమాట ఇలా తయారు చేసుకున్న టమాటా పేస్ట్ని ప్యూరీని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకుని అందులోకి మనం బాస్మతి రైస్ ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ దాకా వాటర్ని వేసుకోవాలండి ఎసరుగా అయితే మనం ఇందాక టమాటాలని ఉడకబెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా సో ఆ వాటర్ని కూడా కలుపుకుని తీసుకోండి వంటని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ని రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించాలి దీంతో ప్యారలల్గా స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనె ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర రెండు ఇంచుల దాకా దాల్చిన చెక్క నాలుగు లవంగ మొక్కలు రెండు యాలకాయలు ఒక అనాస పువ్వు అలాగే ఒక బిర్యానీ ఆకు వేసి కొంచెం ఫ్రై చేయండి ఇవి లైట్గా దోరగా వేగాక ఇందులోకి మీడియం సైజులో ఉండే ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా తరిగి పెట్టుకుని వేసుకోండి అలాగే ఒకటి లేదా రెండు పచ్చిమిర్చిని చీల్చుకుని వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు పలుకులు రెండు రెమ్మల దాకా కరివేపాకు కూడా వేసేసి ఉల్లిపాయ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ఈ విధంగా వేగిన తర్వాత ఒక చిన్న టమాటాని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఈ టమాటా ముక్కల్ని కొద్దిసేపు వేయించిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని ఇందులో వేసుకోవాలి మనం తీసుకునే రైస్ క్వాంటిటీకి ముప్పావు కప్పు నుంచి ఒక కప్పు దాకా టమాటా ప్యూరీ వేసుకోవచ్చండి కొంచెం టమాటా ఫ్లేవర్ ఎక్కువగా కావాలి అనుకుంటే నిండుగా ఒక కప్పు వేసుకోండి ప్యూరీ టేస్ట్ బాగుంటుంది టమాటా ప్యూరీ వేసాక ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ దాకా పసుపు ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడి రుచికి తగినంత ఉప్పు కూడా వేసేసి నూనె పైకి తేలేంత వరకు కొంచెం ఆయిల్లో ఈ టమాటా ప్యూరీని ఫ్రై చేసుకోవాలి ఇలా టమాటా ప్యూరీ అనేది చక్కగా ఉడికి మగ్గిన తర్వాత మన నాన పెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ లేకుండా ఇందులో వేసి ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు పక్కన మరిగిస్తున్న వాటర్ని ని ఇందులో వేసేసేయండి అంతా ఒకసారి కలిపి టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరని వేసేసి బాగా కలిపేసేసి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి మన కుక్కర్ని బట్టి వన్ ఆర్ టూ విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే సరిపోతుంది ఆ తర్వాత స్టవ్ ఆపేసేసి ప్రెషర్ అంతా పూర్తిగా పోయాక మూత తీస్తే చక్కటి గుమగుమలాడే టమాటా పులావ్ రెడీ అయిపోతుంది ఇక్కడ వీడియో క్లిప్లో టెక్స్చర్ చూస్తే మీకు అర్థమైపోతుంది కదా డ్రైగా లేకుండా మంచిగా మాయిస్ట్ గా అలాగే పొడి పొడిగా అన్నం ముద్దయిపోకుండా చక్కగా వచ్చింది దీంట్లోకి ప్రత్యేకించి ఎలాంటి గ్రేవీ అవసరం లేదండి ఇందులో మనం వేసిన టమాటా ప్యూరీ గ్రేవీనే సరిపోతుంది అనమాట ఒట్టిగానే ఇలా తినేసేయొచ్చు కావాలంటే కొద్దిగా రైతాన్ని పక్కన పెట్టుకుని కూడా సర్వ్ చేసుకోవచ్చు బిర్యానీతో ఈక్వల్గా ఉంటుందన్నమాట అంత టేస్టీగా ఉంటుంది అంత ఫ్లేవర్ఫుల్గా ఆరోమాటిక్గా కూడా ఉంటుంది డెఫినెట్గా ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఈ టేస్ట్ ఎలా అనిపించింది అనేది నాంత కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి